కొన్ని విషయాలలో కూడా చూస్తే బాగా కొంచెము అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వాళ్ళని కూడా పక్కన పెట్టారంటే ఉదాహరణకు ఒక బొడగ శోభ కావచ్చు కొండా సురేఖ కావచ్చు అంటే అందరూ అణిగి మనిగి ఉంటేనే వాళ్ళ ముందు ఉంటారా అనిగి మనిగి లేకపోతే వాళ్ళని పక్కన పెట్టేస్తారా అనే అంశం కూడా వినిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అదే అనిపిస్తూ ఉంది ఒకవేళ అదే నిజమనుకుంటే మీ ఎన్నడెదురు మాట్లాడలేదు నాకు సంబంధించి నాకు చాలామంది మిత్రులు పరిచయం ఉన్నారు మేము ఎవరూ కూడా ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు మరి ఎందుకు జరిగింది ఆయనకు చెప్పేటోళ్ళు ఎవరు ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఉద్యమ నాయకులను దూరం పెట్టారు కారణం ఏంటి అది మాకు కూడా బోధపడటం లేదు బహుశా నేననుకోవడం ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో వారు చేసినటువంటి కృషి వారు ఇచ్చినటువంటి సలహాలు వారి గురించి పూర్తి వివరాలతో సహా మాకు తెలుసు కాబట్టి ఈ ఉద్యమం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉండకపోతే మంచిదని అనుకున్నాడేమో అని ఒక అనుమానం మాత్రమే నాకు ఉంది ఎందుకు అని అంటే ఉద్యమ కాలంలో ఇచ్చినటువంటి హామీలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం కదా అయినా తన్నులు తిన్నాడు సార్ పోలీసు వాళ్ళు పండబెట్టు పాపం వీడికి ఏదైనా అవకాశం చూడాలని మేము చెప్పే ఒక పరిమిత పరిస్థితులు రావచ్చు కదా కాబట్టి ఉద్యమంలో తన్నులు తిన్నోళ్ళు కానీ ఉద్యమ నేపథ్యం తెలిసినోళ్ళు కానీ ఎవరు దగ్గర ఉండకుండా దూరం ఉంటే ఏమవుతుందంటే ఇక వాళ్ళు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది ఎందుకోసం ఈ మాట అంటున్నారంటే గత సాంప్రదాయాన్ని ఒకసారి పరిశీలించండి పుస్తకాలు రాసే వాళ్ళు ఉన్నారో రచయితలు ఎవరైతే ఉంటారో ఆ రచయితలు రాసిందే చరిత్ర అవుతుంది కానీ ఒరిజినల్గా చరిత్ర వాళ్ళకి తెలియపోవటం వల్ల వాళ్ళతో రాయించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారా అన్నాడు వాళ్ళ చరిత్ర రాయించుకున్నారు పోరాటం చేసిన వాళ్ళు ఊళ్ళల తనులు తిన్నోళ్ళు వాళ్ళందరి చరిత్ర ఎవడు రాయడానికి సిద్ధంగా లేడు కాబట్టి వాళ్ళ చరిత్ర మరుగున పడిపోయింది అట్లాగే ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఏదైనా రాయాల్సి వస్తే ఏదైనా చేయాల్సి వస్తే ఇగో మేమే ఉద్యమం నడిపిన వాళ్ళం ఇగో మేమే ఉద్యమం చేసిన వాళ్ళు చెప్పుకునే అవకాశం మీకుంటుంది ఎందుకంటే లేదు మనం ఇద్దరం మన జహీరాబాద్లో తన్నులు తిన్నాం కదా మహబూబ్ నగర్లో తన్నులు తిన్నాం కదా కంబైన్గా తిన్నాం కదా ఆ ఫోటోలు సార్ అంటే మరి నా పేరు కూడా రాయాల్సి వస్తుంది కదా దాంట్లో అందుకోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గర ఉండకుండా చేశారా అదొక కుట్రనా కుట్ర ఫలితమా ఈరోజు కూడా నాకు అర్థం కానటువంటి విషయం అంటే స్వామి గౌడ్ గారు అంటే పదవులు ఇంకా ఏమైనా దక్కలేదన్న ఒక డిసప్పాయింటా లేదంటే నిజంగానే కనీసం విలువ లేదు అనేది డిసప్పాయింటా పదవి అనేది మేడం నేను అడగక ముందే కేసీఆర్ గారు నాకు చైర్మన్ చేశాడు మీరు ఆశ్చర్యపోతారు చెప్పరాశి నుంచి చైర్మన్ అయ్యాను నేను నేను ఒరిజినల్గా చెప్పరాశిని ఉద్యోగంలో నన్ను చైర్మన్ చేశాడు పదవులు ఈయనందు కదా దానికి ఆయనకు నేను తల వంచి అభినందన చేస్తున్నాను కానీ ఇక్కడ ఒక విషయం నీకు కొత్త బట్టలు కుట్టిస్తాను నేను రోజుదంతా నిన్ను నేను అనేటి నాతోటి కాదు పదవులు ముఖ్యం కాదు పరువు ముఖ్యం ఆత్మగౌరవం ముఖ్యం ఆత్మగౌరవం లేని జీవితం డెడ్ బాడీతో సమానం అవసరం లేదు నాకు పదవుల కోసం నేను బయటికి వెళ్ళలే నేను అంటున్నాను కదా ఈ రెండు సంవత్సరాల్లో ఆయన ఒక్క ఐదు నిమిషాలు పిలిచి ఉంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఆగేవాని నేను పది సంవత్సరాల పార్టీలో ఉండేవాని నేను కానీ ఆ గౌరవమే లేనప్పుడు అక్కడ ఉండటం సమంజసం కాదు ధర్మం కాదు ఆ మాత్రం విలువలేదా నాకు అన్న ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను తప్పిస్తే పదవులు కాదు పదే పదే చెప్తా ఉన్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఏం పదవి వస్తుంది నాకు ఏమి రాదు ఎందుకు రాదు అని అంటే నేను పోగానే భారతీయ జనతా పార్టీ ఏ పదవి ఇచ్చినా కూడా టీఆర్ఎస్లో నూతనంగా వచ్చిన వాళ్ళకి ఎట్లా పదవులు ఇచ్చినారో నాకు అది ఇచ్చినట్టు అవుద్ది నేను అన్కండీషనల్గా ఆ పార్టీకి ఒక్కటే మాట చెప్పాను నా వాయిస్ కానీ నా మాట కానీ దానివల్ల రెండు ఓట్లు పార్టీకి వస్తాయి ఇటు భారత్ నిర్మాణ అటు రాష్ట్ర నిర్మాణం జరుగుతుంది అనుకుంటే నేను సర్వీస్ చేస్తాను అవకాశం ఇవ్వని అడిగాను అంతకు తప్ప నాకు ఏ పదవి వాళ్ళు ఇస్తానని నాకామయ్యలే ఏ పదవి ఏమని నేను వారిని అడగలే కాబట్టి నేను ఓపెన్ చెప్తా ఉన్నా ఆత్మగౌరవం ఇంపార్టెంట్ ఆ ఆత్మ గౌరవం కోసం నేను బయటకు వచ్చాను పదవుల కోసం కాదు ఈ విషయం పదే పదే తెలియజేస్తా ఉన్నా అంటే మీ సామాజిక వర్గమైన ప్రకాష్ గౌడ్ కావచ్చు లేదనంటే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు ముగ్గురు మీరు మీరు ఒకరు ఈ నేపథ్యంలోనే ఏమన్నా మిమ్మల్ని పక్కన పెట్టారని ఏమన్నా అనుకోవచ్చా ఆ విషయం మనము రూఢీగా చెప్పాలంటే ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉండాలి లేదంటే మనం విని ఉండాలి ఎవరో చెప్పిన మాటలు ఇన్ని నేను షేర్ చేసుకోవటం మంచిది కాదు నేనైతే అట్లా అనుకోవటం లేదు శ్రీనివాస్ గౌడ్ ఏదో చేస్తే ముఖ్యమంత్రి గారు వింటారని ప్రకాష్ గౌడ చెప్తే ఏదో ముఖ్యమంత్రి వింటారని నేను అనుకోవటం లేదు అయితే వీళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఆయన నోటీసులో తీసుకుపోయే అవకాశమే లేదు ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల లేకపోతే ప్రకాష్ గౌడ్ గారు మా నియోజకవర్గంలో చేస్తున్న విషయాలు చెప్పడం కోసమే నేను ఇంటర్వ్యూ అడిగాను కానీ వారి అవకాశం ఇవ్వలేదు శ్రీనివాస్ గౌడ్ గారు నేను రాకుండా ప్రయత్నం చేస్తానని నేను అనుకోవటం లేదు ఒకవేళ చేస్తే అది అధిష్టానానికి తెలుస్తుంది వాళ్ళే చూసుకుంటారు నేను అట్లా ఊహించటం లేదు ఇలాంటి ఉద్యమకారుల విషయంలో ఇలా జరుగుతున్న విషయాల్లో కేటీఆర్ వైఖరి ఎలా ఉంటుంది కేటీఆర్ గారు నేను నా విషయంలో కేటీఆర్ని కలిసి అడిగాను సార్ ఈ విధంగా మా నియోజకవర్గంలో జరుగుతుంది ఏంటి సార్ ఇదంటే అన్న నీకు పెద్ద ఆయనకు మీరిద్దరు పెద్దోళ్ళు నేను ఏం చెప్పాలి మీరు సార్తోటే మాట్లాడండి చెప్పి ఆయన తప్పించుకున్నాడు ఆయన ఎలాంటి బాధ్యత తీసుకోలేదు ఉద్యమకారుల గురించి నాకు తెలిసి కేటీఆర్ గారు సీనియర్ ఉద్యమకారుల గురించి ఎన్నడూ జోక్యం చేసుకొని పెద్ద ఆయనకి చెప్పి ఆ తీసుకపోయి మాట్లాడించిన సందర్భం నాకు కనబడలేదు అభివృద్ధి విషయానికి వస్తే దాదాపు మీరు మొన్నటిదాకా అందులోనే ఉన్నారు అభివృద్ధి జరగని విషయాల్లో ఎక్కువగా మీకు అనిపించింది ఏంటిది వీళ్ళేమో అన్ని విషయాల్లో మేము మనం ముఖ్యంగా అనుకుంది నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నాము ఈ మూడు ఆస్పెక్ట్లోనే తెలంగాణ అందరు కూడా అనుకున్నారు ఇందులో ఏవి జరిగినాయి ఏవి జరగలేదు మీరైతే చాలా దగ్గర మేడం ఇప్పుడు ఒక విషయం గమనించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుబడిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి పోయినటువంటి ఉద్యోగాలు ఎన్ని ఆ ఉద్యోగాలే తెలంగాణ బిడ్డలకు ఇస్తామని చెప్పాము ఈ రోజు వరకు వాటి లెక్క తెలిసలేదు ఎంతమంది ఉద్యోగులు ఇటు నుంచి అటు వెళ్ళిపోయారు మా ఉద్యోగాల్లో ఆంధ్రులు ఉన్నారని కదా మనం గొడవపడ్డాం వాళ్ళు వెళ్ళిపోయారు కదా మా ఉద్యోగాలు ఏవి ఏ యూనివర్సిటీ విద్యార్థి ఏ యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీలో చదివి విద్యార్థి ఏమనుకున్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తే నాకు కొలువస్తుంది మా అమ్మ నాయనకి భూపెట్టవచ్చు అనుకున్నాడు భూవ పెట్టే సంగతి దేవుడెరుగు వాని భూవక్కరు పోయింది ఈరోజు ఒక పక్క చదువైపోయి హాస్టల్ నుంచి బయటకు వచ్చాడు ఇటు ఉద్యోగం రాలేదు అటు తల్లిదండ్రికి రెండు ముద్దలు పెట్టలేదు అలాంటి విద్యార్థులు కొన్ని వందల మంది వేల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని నింపుతున్నాం విషయాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పాలి అది జరిగిందా అది జరగలేదు మరి విద్యార్థి లోకానికి మనం మాటిచ్చాం రెండోది నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం కాళేశ్వరం ప్రాజెక్టు గడిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి దక్కి ఉత్తర తెలంగాణకు వచ్చాయి ఉత్తర తెలంగాణ ఒక్కటే ముఖ్యమా మీకు దక్షిణ తెలంగాణ సంగతి ఏంటి అవును ఎందుకు ఏం జరిగినా పర్యటనలు అయినా ఏదైనా ఉత్తర తెలంగాణ ఉంటుంది కానీ ఎందుకు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కువ దక్షిణ తెలంగాణలో ప్రజాప్రతినిధులు తక్కువ ఉత్తర తెలంగాణను అభివృద్ధి చేసుకుంటే ఉత్తర తెలంగాణకు పదిసార్లు పోతే ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మా దగ్గరకు వస్తారన్న భావనతోటి అది గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నారు అదే దక్షిణ తెలంగాణలో ఒక్కసారి చూడండి పాలమూరును పాలమూరు వలసలు మారిపోతే ఈ పాలమూరును బంగారంలాగా చేస్తామన్నారే అదే పాలమూరు బిడ్డలు మళ్ళీ తిరిగి అదే హైదరాబాద్లో ఈరోజు వలసల్లో అవే పారపం చేసుకుంటున్నారు అదే గుంతలు తవ్వుకుంటున్నారు ఎక్కడ మారింది తెలంగాణ నల్గొండ ఒక్కసారి నల్గొండ నుంచి బయలుదేరితే హైదరాబాద్ నుంచి బయలుదేరితే నల్గొండ కొన్న వరకు మొత్తం బట్టలు లేనటువంటి గౌడబిడ్డలు కనబడుతుంటారు ఎవడి జీవితం మారిందండి మనం అనుకున్నది ఎవరిని ఎవరిని మార్చాం ఎవరిని మార్చలే కంట్రాక్టర్లను మార్చాం ఏ కంట్రాక్టర్ని అయితే తిడికెళ్ళి బయటకు పంపిస్తామని చెప్పామో ఆ కంట్రాక్టర్లే ఈరోజు ప్రాజెక్టులు కడుతున్నారు నేను అనేది ఏంటి అంటే మనము చెప్పినటువంటిది చేసినటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసం గురించి ప్రభుత్వం ఆలోచించాలి హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ టీవీ పావనీ గంగిరెడ్డి